గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కొంత అలజడి నెలకొంది ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు గుంటూరు తీర్పు ఇన్ఛార్జి నసీర్ అహ్మద్ ఉన్నారు సార్ చెప్పండి ఏంది అసలు పార్టీలో గొడవ ఏంది మొన్న గొడవ జరిగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజల్లో విశ్వాసాన్ని అలాగే ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో గతంలో కూడా అనేక పర్యాయాలు ఎన్నికలకు ముందు టికెట్లు అడిగేటువంటి వాళ్ళు టికెట్లు ఆశించేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చి వారి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు అందులో భాగంగానే కొంతమంది ఆశావాహులు టికెట్లు ఆశించేటువంటి పద్ధతి పద్ధతిలో కొద్దిగా అత్యుత్సాహంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా మనం వాళ్ళకెక్కడికి కూడా వాళ్ళ పనితీరుని కానీ వాళ్ళు పనిచేసుకునేటువంటి విధానాన్ని కానీ తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు అయినా కూడా పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో నూట డెబ్బై ఐదు పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పార్టీ పెద్దలు నిశ్చయించినటువంటి పద్ధతిలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం తెలియనటువంటి పద్ధతిలో ఈరోజు పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ పెద్దల దృష్టిలో అనేక పర్యాయాలు చెప్పినప్పుడు కూడా అత్యుత్సాహంతో అర్థం కానితనంతో అమాయకత్వంతో ఈరోజు కొంతమంది పనిచేస్తూ ఉన్నారు ఆ పనిచేసేటువంటి విధానం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సుదీర్ఘకాలం పాటు పార్టీ కోసం సేవలు అందించినటువంటి నాయకులతో పాటు ఉత్సాహంతో పనిచేసినటువంటి క్యాడర్లో ఒక రాంగ్ సంకేతం పోతా ఉంది దీనివల్ల ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ వాటిల్లుతుందనే ఆలోచన పార్టీ నాయకత్వాన్ని కలిగి వాటిని అటువంటి వాటిని మీరు ఎక్కడికక్కడ ఆపివేయాలని చెప్పి పదే పదే చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి పార్టీతో సంబంధం లేకపోయినా ముందుకొచ్చి ఈ విధమైనటువంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు అందుకని బాధ్యత కలిగినటువంటి ఒక ఇన్ఛార్జ్గా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కాపాడుకోవాలి వాళ్ళ పనితీరుకు నాకు నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి స్థానికంగా పనిచేసినటువంటి నాయకత్వాన్ని బలపరచాలన్న ఆలోచనతో కొంత మేము కూడా వారిని అరికట్టాలనే ప్రయత్నం చేశాం తప్పకుండా తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం మేమైనా లేకపోతే మాకన్నా చిన్నోళ్ళైనా మాకన్నా పెద్దవారైనా తప్పకుండా అది ఫాలో అవుతాం పార్టీ నిర్ణయాన్ని మేరకు ఏ విషయంలో అయినా హండ్రెడ్ పర్సెంట్ విగ్యూ ప్రియారిటీ టు ది పార్టీ డిసిషన్ అంటే ఇప్పుడు నిన్న చెప్పటం చూసుకున్నట్లయితే మేము టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నసీర్ అహ్మద్కి పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ప్రతిదీ ఆయన నోటీసులో పెడుతున్నాం కానీ ఆయన స్పందించట్లేదు పార్టీకి సంబంధించిన కార్యక్రమం ఆయన స్పందించట్లేదు అంటున్నారు ముఖ్యంగా పార్టీ కార్యక్రమమే రోజు డిసైడ్ చేసుకొని ఆ వార్డులో ఉన్నటువంటి పెద్దలకు ఇన్ఛార్జ్ ఆఫీస్ నుంచి మెసేజ్ పోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి ఏ పద్ధతులు నిర్వహించాలనే ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నాకు ఉంటుంది ఎవరో పార్టీ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి నన్ను ఆహ్వానిస్తే ఆ కార్యక్రమానికి వెళ్ళాలన్నా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వార్డు అధ్యక్షులు కానీ ముఖ్య నాయకులు కానీ వాళ్ళందరికీ కూడా ప్రమేయం తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయకుండా నాకు ఇష్టం వచ్చినట్టు లేకపోతే ఇంకోటికి ఇష్టం వచ్చినట్టు ఇంకోటి చేసుకోవడానికి పార్టీ ఎక్కడ కూడా ఆ నియమావళిని ఎక్కడ పార్టీ ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ గుంటూరు ఈస్ట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అలాగే కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సంప్రదించి అక్కడ కూడా నేను నేను నా ఇన్ఛార్జ్గా నా బాధ్యతలు నేను తీసుకొని నేను ముందుకు వెళ్తాను అది సిస్టమ్ ఆఫ్ ది పార్టీ సో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇక్కడి నుంచే పోటీ చేస్తూ మరి ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది ఒక పక్క చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించి రెండుసార్లు ముస్తఫా గెలిచారు సో ఈ నియోజకవర్గం నుంచే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలాగుంది పార్టీ పరిస్థితి ఎలా ఉందనడానికి రెండు సంవత్సరాల ముందే తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పూర్తిగా పుంజుకున్నటువంటి పరిస్థితులు ఆరో డివిజన్ ఉప ఎన్నిక జరిగితే కార్పొరేషన్ ఎలక్షను స్థానికంగా ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు అలాగే పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు పోలీసుల సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతో ఆ ఆరో డివిజన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకంలో గెలుపొందినటువంటి అంశం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి అంతేకాకుండా దాని తర్వాత ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకంలో బస్సు యాత్ర కార్యక్రమాన్ని మన టీడీపీ పార్టీ తీసుకుంటే ఆ బస్సు యాత్ర కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విధంగా ప్రజలు నిరాజనాలు పలికినటువంటి పరిస్థితి మొన్న వైసీపీ సామాజిక బస్సు యాత్ర తుస్సుమన్నటువంటి పరిస్థితులు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకంలో శాసనసభ్యుడు అవినీతి రోజు ప్రతిరోజు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితులు అతనికి చేతకాక నేను ఓడిపోతానని చెప్పి కొత్త నాటకాన్ని తెరదీసి తన కుటుంబ సభ్యుల్లో ఎవరినో తీసుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే స్థానికంగా వైసీపీ ప్రమే పూర్తిగా కుప్పకూలిపోయిందనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాం పార్టీని పటిష్టపరుచుకుంటాం ప్రతి కార్యకర్తకు భరోసా కల్పిస్తాం అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం సో అలాగనే ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది అలాగనే ఇక్కడ నగర అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేరళ్ల సురేష్ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి పోటీ చేస్తాను నాకే సీట్ వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ నియోజకవర్గంలో పరిస్థితి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉంది ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్నారు అవతల వాళ్ళు జనసేన తరపున చూసుకున్నట్లయితే మాకు సీట్ వచ్చుద్ది గుంటూరు తూర్పు మాకే కేటాయిస్తారని చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పటి వరకు ఏ సీటు ఎవరు కేటాయిస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎవరికి చెప్పలేదు ఇది వాస్తవం రాబోయేటువంటి రోజుల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుపొందేటువంటి ఉన్నాయి స్థానికంగా ఎవరికి ఏ నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు ఎవరి ప్రమేయంతో గెలవబోతూ ఉన్నావు ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణలు తీసుకొని హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకున్నా మేము శిరసావించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది అలాగే జనసేన పార్టీ నూతనోత్సాహంతో వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు వాళ్ళకు కూడా గౌరవిస్తాం వాళ్ళ ఆలోచనలను వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని తప్పకుండా వైసీపీ లాంటి ఒక చీప్ పాలిటిక్స్ చేసేటువంటి పార్టీని ఈ ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళగొట్టడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం సో మీరు ఫైనల్గా చెప్పండి మీరైతే పార్టీ బలంగా ఉంది గతంలో గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉందని చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే గుంటూరు తూర్పు మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుద్దు హండ్రెడ్ పర్సెంట్ అండి తూర్పు నియోజకంలో గత నాలుగు సార్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ ఉంది ఈరోజు ఏ రా నగరంలో ఏ మూలకెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే వాతావరణం కనిపిస్తూ ఉంది దీనికి కారణం నసీర్ ఒకడనే కాదు లేకపోతే కార్యకర్తలనే కాదు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఆయన ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా గెలపొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజవర్గంలో కూడా కార్యకర్తల నాలుగున్నర సంవత్సరాల కష్టాలు కానీ నాయకత్వం ఆలోచన విధానం కానీ కలుపుకుని వెళ్ళేట తత్వం కానీ వీటినన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందు తీరుతుంది అలాగనే పార్టీకి సంబంధించి కొంతమంది ఆశావాహులు చేస్తున్నటువంటి ఏదైతే హడావుడు ఉందో ఆ హడావుడికి కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తుంది ఖచ్చితంగా పార్టీ నియమాలు పార్టీ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం పాటించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోయే పార్టీ అలాగనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అలాగనే జనసేన వాళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ఈసారి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గెలవటం అయితే ఖాయమని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధూతో రామారావు ఆర్టీవీ గుంటూరు జిల్లా